గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన దరఖాస్తులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. ర్యాపిడోపై తరలిస్తుండగా రోడ్డు పాలైన అప్లికేషన్లు. సంక్షేమాన్ని సమాధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు. పథకాలు ఆపతే ఊరుకునేది లేదన్న కేటీఆర్. ప్రజావాణిలో పరిష్కరించిన సమస్యలన్నీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ప్రశాంత్ రెడ్డి. పారాచూట్ నేతలకు మంత్రి పదవులు చాలు, ఎక్కువ ఆశించొద్దన్న డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని. విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. యూనివర్సిటీలో ఫీజుల పెంపు, మండిపడుతున్న స్టూడెంట్స్. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి, కేంద్రానికి మాజీ సీఈఓ అరవింద్ సుబ్రహ్మణ్యం సూచన. ఇక అప్డేట్ చూస్తే, ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలింది. 6 గ్యారంటీల కోసం ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. అభ్యాస్తం అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్పై దర్శనమిచ్చాయి. గంటలు గంటలు లైన్లో నిలబడి సమర్పించిన దరఖాస్తులు రోడ్డు పాలవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం విషయంలో ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆశతో సమర్పించిన అభయహస్తం దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు గాళ్లు ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హైదరనగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్పై చిందరవందరగా కనిపించడం చూసి వాహనదారులు అవక్కయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుని షాక్ అయ్యారు. కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరించేందుకు ఒప్పందం చేసుకున్న అధికారులు కనీస జాగ్రత్తలు పాటించకుండా ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలు అభయహస్తం దరఖాస్తులను తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మార్గ మధ్యలో అట్టపెట్టె తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డుపై పడిపోవటం చూసి ప్రజలు ఆందోళన చెందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పిన అధికారి తీరుపై కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈ నెల 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టింది. దీనికోసం గ్రేటర్ వ్యాప్తంగా 3500 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎక్కడికక్కడ జోనల్ సర్కిల్ కార్యాలయాలు కంప్యూటరీకరిస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇందులో భాగంగా బాలనగర్ ఫ్లైఓవర్పై ఓ యువకుడు స్కూటీపై అట్టపెట్టెలు, వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో తాడు తెగటంతో అందులోని కాగితాలన్నీ రోడ్డుపై గాలికి కొట్టుకుపోయాయి. అతడి ముందు వెనక ఉన్నవారు ఒక్కసారిగా వాహనాలు ఆపి ఆ యువకుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో ఓ యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ కాగితాలను తెస్తూ వాటిని చూసిన ఆ యూట్యూబర్ అవాక్కయ్యాడు. ప్రజాపాలన కింద నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న అభయహస్తం ఫారాలని గుర్తించి వెంటనే స్కూటీపై ఉన్న యువకుడిని నిలదీశాడు. ఈలోగా ఇతర వాహనదారులు కూడా ఆ చుట్టుపక్కల కొట్టుకుపోయిన కాగితాలను తీసుకొచ్చి వాకబు చేశారు. ఇవన్నీ ప్రజాపాలన దరఖాస్తులని తెలుసుకుని యువకుణ్ణి ప్రశ్నించారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ నిలదీశారు. దీంతో తాను పాండబ్బాలో పనిచేస్తానని సదరు యువకుడు చెప్పాడు. మరి హైతనగర్కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఒకసారి ఈసీఎల్కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లొకేషన్ మ్యాప్ ద్వారా వీటిని తరలిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేశాడు.
వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాలు జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చిన ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరించాల్సిన ప్రజాపాలన లబ్ధిదారుల వివరాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరిస్తున్నారు. గతంలో కూకట్పల్లి జోనల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన రవీందర్ కుమార్ కొంతకాలం కిందట ఎల్బీ నగర్ జోన్ కు బదిలీ అయ్యారు. ఆయన హైదరాబాద్ సర్కిల్ డీసీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పరిధిలోని దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా తన కార్యాలయంలోనే కంప్యూటరీకరించాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వాటిని పెట్టి చేతులు దులుపుకోవాలని చూశారు. ఇందులో భాగంగా కూకట్పల్లి సంగీత్ నగర్ దగ్గర ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు కనీసం తాను గాని తన సిబ్బందితో గాని ఆ ఫారాలను పంపకుండా ర్యాపిడో బుక్ చేసి మరీ తరలిస్తున్నట్టు తేలింది. కాగా రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చినా ఇంకా ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో తెలియలేదు. ఇక బాలనగర్ ఫ్లైఓవర్ పై గాలికి కొట్టుకుపోయిన దరఖాస్తుల్లోని ఒక ఫారం లోని వివరాలు పరిశీలించి అందులోని లబ్ధిదారుడికి ఫోన్ చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల కోసం ఈ నెల 6న తన తల్లి రావుల సునీత పేరు మీద దరఖాస్తు చేసినట్టు చెప్పారు. హైతనగర్ పరిధిలోని ఖాదీ బోర్డు కాలనీలో నివాసముంటున్న తాము హైతనగర్ లోని ప్రజాపాలన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తును అధికారులకు అందజేశామని వెల్లడించారు. అక్కడ అధికారులకు స్వయంగా అందజేసిన దరఖాస్తు బాలనగర్ లో ఎందుకు రోడ్డు మీద పడిపోతుందని ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి పథకం కింద తన తల్లికి నెలకు 2,500 వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. కోటి మంది పేదలు ఎన్నో ఆశలతో అప్లై చేసుకున్న దరఖాస్తులు రోడ్ల పాలవటంపై ప్రజలు మండిపడుతున్నారు. కనీస జాగ్రత్తలు లేకుండా తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని సమాధి చేసేలా ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చర్యల వల్ల నష్టపోతున్న దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలుస్తామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఎంపీ ఎమ్మెల్యేలు సహా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు కేటీఆర్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్లను వివరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. ఇది బీఆర్ఎస్ కి ప్రయోజనమన్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం బీఆర్ఎస్ దేనని చెప్పారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, బలమైన పార్టీ సైన్యం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వంచే విధానాలతో ప్రజలు పోల్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమన్నారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, ఇందుకోసం ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజామాబాద్తో పాటు అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. 50 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన వినూత్న కార్యక్రమాలను అమలు చేసే ఆలోచన చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని, సంక్షేమాన్ని సమాధి చేసేలా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలు దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేదని, వారి అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దళిత బంధును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ హామీని మర్చిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికే ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. లబ్ధిదారులు ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తోందని ధ్వజమెత్తారు. గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గానికి 3000 మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ను అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పేదలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే దురాలోచనతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వాగ్దానాలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు, అప్పుల పేరుతో నాటకాలాడుతుందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ బిడతకి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్దాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని, వాటి కింద ఇచ్చింది 420 హామీలని కేటీఆర్ స్పష్టం చేశారు. వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏనాడైనా లైన్లో నిల్చున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు లైన్లలో నిల్చోకుండా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. తాము సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముందుకు వెళ్లి అందించామని, అందుకు తమకు గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే తమ కుటుంబంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. పెడితే పట్టణంలో వరకు, సెక్రటేరియట్ వరకు కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైనా ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలేము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యుల్ని కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను
అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లారాజేశ్వర రెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. నా భార్య పేరు నీలిమ. ఆమె 1987లో ఇంటర్మీడియట్ 100కి 100% మార్క్స్తో, అంటే ఫస్ట్ ఇయర్లో 150కి 150, సెకండ్ ఇయర్కి 150 150లో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయింది. తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 714 ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఆనాడు ఏపీఎస్సిబి అని చెప్పేసి బోర్డు ఉండేది, ఏపీఎస్సిబి బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్లో ఏఈ ఎలక్ట్రికల్లో సెలెక్ట్ అయిపోయి 1992 జూలైలో ఆమె అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏపీఎస్సిబిలో జరిగింది. ఆ తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది. ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ఏఈగా ఏడీగా డిఈగా పనిచేసింది. ఆనాడు విద్యార్థి నాయకురాలుగా, ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా, ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది. తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్లర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండవ అంశం, మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. రోజు ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజానిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య మీద తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫునే క్షమాపణ చెప్తారా, చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు,